हाय फ्रेंड्स वेलकम टू सुमश्री व्लॉग्स एंड रेसिपीज नेनु मी सुमश्री मैं रेसीपी वच्चेसी चिन्न चेपल तो पुलिसु चेस्तुन्नानु चिन्न चेपल पुलिसु अंटे चाला बागुंटुंदी इवि परकल अन्नमाट वीटिलो वेरैटी चापलु उंटाई कदा इदि परक पिल्ललु వీటిని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ మనం షాప్ దగ్గర నుంచి కొనుకొచ్చుకునేటప్పుడు ఒక తలలు మాత్రం కట్ చేసి ఇస్తాడు తర్వాత వీటికి ఇలా పెచ్చులు అనేవి ఉంటాయి వీటిని మనం పల్లెటూర్లలో అయితే గర్సల బండ మీద వేసి రాక్తే వెళ్ళిపోతది కానీ సిటీలో అలాంటి బండలు ఉండవు కాబట్టి మనం ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి చాపలని ముందు ఇదే విధంగా అన్ని చాపల్ని ఇలాగే క్లీన్ చేసుకోవాలి లోపలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా లావ్ సాల్ట్ తీసుకొని కొంచెం వేసుకొని ఇలా నిదానంగా కదుపుతూ కలుపుకోవాలి లేదంటే మనకి ఫిషెస్ అనేవి విరిగిపోతాయి నిదానంగా కడగాలి మనకి ఏదైనా స్మెల్ ఉంటే సాల్ట్ తో కడగడం వలన స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు మరొకసారి salt వేసి ఇంకా కొంచెం వాష్ చేసుకోవాలి కనెక్ట్ నీచ్ అనేది వెళ్ళిపోవాలంటే ఒక 2 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫిష్ ని ఇలా salt తో 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం తో కూడా ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నీచ అనేది రాకుండా ఉంటుంది చిన్న చేపలు కదా వెటి కొంచెం నీచ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే నేను నిమ్మకాయ తో కొంచెం క్లీన్ చేస్తున్నాను మనం కడిగేటప్పుడు నిదానంగా కడగాలి లేదంటే చాపలన్నీ నుజ్జు నుజ్జు అయిపోతాయి అప్పుడు మనకి పులుసు పెట్టుకోవడానికి సరిగా రాదన్నమాట సో అందుకనే నేను నిదానంగానే కడుగుతున్నాను మొత్తం ఒక 5 టైమ్స్ కడిగాను నీచి పోవడానికి మనం ఎంత ఎక్కువ సార్లు కడుక్కుంటే ని చాప ముక్క అనేది అంత నీసి లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చాపల పులుసు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టుకున్న చింతపండు ఒక హాఫ్ కప్ ఆయిల్ salt టేస్ట్ కి దగ్గట్టు మిర్చి పౌడర్ సరిపడినంత పసుపు గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇప్పుడు ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న చాప ముక్కలకి కారం పొడి వేసుకుందాం నేను 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను
అలాగే ఒక 1 టీ స్పూన్ salt ఆల్రెడీ మనం salt వేసి కడిగాం కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వీటిని ముక్కలకు బాగా పట్టించుకోవాలి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మసాలాలన్నీ ముక్కలకు పట్టించి ఒక 15 నిమిషస్ పక్కన పెట్టేసుకోవాలి ఈ చాపల పులుసునే నేను మట్టి పాత్రలో చేస్తున్నాను దాని కోసం స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1/2 కప్ ఆయిల్ ను వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చి వాసన వస్తే మనకు గ్రేవీ అనేది సరిగ్గా రాదు సరిగ్గా టేస్ట్ కూడా ఉండదు సో అందుకని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకున్నాను ఈ గుజ్జుని ఇందులో వేసుకోవాలి మనం పులుసుకి ఎంతైతే వాటర్ సరిపోతుంది అనుకుంటుందో అన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి 1 కప్ చింతపండు రసానికి 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మనకి ఇంకా పులుసు కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి చింతపండు పులుసు బాగా మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ salt ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం మెంతి పొడి ఇంకొక 2 టీ స్పూన్ల మిర్చి పౌడర్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఆల్్రెడీ ఒక 2 టీ స్పూన్లు మనం ఫిషెస్ కి వట్టించుకున్నాము ఇక్కడ ఇంకొక 2 స్పూన్లు వేసుకున్నాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషస్ మరిగించుకుందాం పులుసు బాగా మరుగుతుంది ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఒక 15 నిమిషస్ ఉడికించుకోవాలి మనకి చేపల కూర అనేది రెడీ అయిపోతుంది 15 నిమిషాలు ఉడికించుకున్నాం మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను పైనుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీ చూడడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్